బాగున్నారమ్మా, ఏం చదువుతున్నామ్మా? ఏదిరా అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లీదా? సెల్ ఫోన్ లో కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్ లో గేమ్. ఏం గేమ్ ఆడుతావు? కబడ్డీ అంటే అందరిని ఎత్తేయడానికి. వేరే గేమ్ ఆడు, రోజుకు ఒక 4 రౌండ్లు తిరుగు. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ అంతా వస్తుందమ్మా? ఏమున్నాయ సమస్య? చేస్తారులేమ్మా, నీళ్ళది కూడా పైన సిస్టమ్ పెట్టి చేపిస్తారులే. కిందకి పోతే ఇంకా 10 రోజులకు ఒకసారి వస్తాను. మీ సర్పంచ్ ఇండ్లు ఈడే ఉంది కాబట్టి ఆ వారానికి ఇప్పించా అన్నట్టున్నాడు. కింద అటువైపు ఊర్లో 10 రోజులకు ఒకసారి వస్తాను ఆయన కంప్లైంట్. ఏం పచ్చండి రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఎంసీడా దోశ దోశ పెట్టినా? ఆడే ఉన్నాయి, బాక్స్ దగ్గర ఏమున్నాయి? బాగుంటా ఆడప్ప. ఏనా నిబ్బరంగా ఉందా గుండె? నిబ్బరంగా ఉందా? ఎందుకు తిరుగుతుంది? బాగున్నాం. ఈ మధ్య శాంతల ఆడాడో ఇల్లు పెట్టినావు ఎన్ని ఓట్లు ఉండే? 9వ వార్డు ఎన్ని ఓట్లు? ఎన్ని ఓట్లు? 1130. మళ్ళీ ఆడ ఎంత సుమారు ఉంటుంది అయితే? మరి ఇంత మూలు ఎందుకు తెప్పించిన? ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఏమ్మా బాగున్నారమ్మా, ఏం చదువుతానన్నా? ఎక్కడ నువ్వు? సెవెంత్ క్లాస్. కావు ఇంత ఇంత దూరం దూరం కాకుండా, స్కాటర్డ్ కాకుండా, ఇంకా 9వ వార్డు లోపల లేదా? బాగున్నావునా? గుడ్ మార్నింగ్ హీరో, బాగున్నావునా? దా ఇట్రా ఇట్రా. ఏ ఊరు? సొంత ఊరు ఏది? ఈ ఊరు, ఈ ఊర్లో అయితే ఈ మూలు ఎందుకు కట్టుకుంటావు? ఇందులో ఏం చదువుతున్నావు? 7th క్లాస్. అందుకే కాల్ చేసినా. వాళ్ళు రివర్స్ పెట్టేసి ఇప్పుడు బాగాలేకుండా మన కొట్టాలా? ఆయుర్వేదిక్ లో అంత స్పీడ్ గా అయ్యేది ఏముంటది? 4 గంటలు సార్ చూపి బట్టి. 4 గంటల బాగుంది. ఇప్పుడు ఏమైంది? బాగాలేదు సార్. ఏ ఆయిల్ తిక్కటం లేదు, ఏం చేసేసినారు. ఇప్పుడు ఆమె పై ముట్టుకుంటే కూడా పల్సన్ అయిపోయింది, నొప్పులు తట్టుకోలేదు రే. అయితే నిద్ర పడలేదు. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసినారు అమ్మా? నువ్వు చూసుకోండాలి కదా, ఎవడు అమూల్య అని. వీడు ఎక్స్పర్టేనా? అది కాదమ్మా, 4 గంటల నుంచి అంటున్నావు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ పనిచేస్తా ఉంటాయి కదా. చూపించిన సార్, అవన్నీ కాలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎవడు ఇతను కోర్స్ చేసిన వాడేనా? అవును సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి సార్. ఇది ల్యాండ్ నెంబర్, ఇది ఆయన ఫోన్ నెంబర్. ఇది ఏమని కూడా పిలిచిపోయినా సార్. మన బాగాలేకపోతే ఆయన కూడా అడగండి. సరే ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. అసలు మరి వాడేం వాడేం డాక్టరు? ఆయుర్వేదం సార్, కేరళ. కేరళ ఆయుర్వేదం అని ఊరికి ఈడ పెట్టుకుంటే సరిపోతుంది? దానికి ఏదో కోర్సు పేరు కూడా రాయలేదు. అట్లా ఏం చేసుకుంటా చేసుకోకండి అంటారు సార్. మీకు ఎవరు లేదు దిక్కులో చెప్పుకోండి. అట్లా ఇట్లా రాలేదా?
ఒక రెండు నిమిషాలు అమ్మా, నేను ఎస్ఎక్ చెప్పేసి పిలిపిస్తాను. నువ్వెందుకు ఏంటి ఉన్నా తోడుగా బయట? ఏమా బాగున్నావా? నీళ్ళు ట్యాంకర్ ఇక్కడ ఈ మధ్యలో ఎడన్నాడ వేసిన బోరు సత్యసాయి నీళ్ళ. అవి వారానికి ఒకసారి వస్తున్నాయి కదా? ఏ ట్యాంక్ నుంచి వస్తాయి వీళ్ళకు? ఒక అర్ధ గంట 30 నిమిషాలు హాస్పిటల్లో ట్యాంక్. హాస్పిటల్ ట్యాంక్ లేదు, స్టోర్ బియ్యం సమస్య ఉందిమ్మా. నేను డిఎస్తో మాట్లాడాను. అవసరం లేదమ్మా, వాళ్ళు ఏదో 2 గంటలు బాలింతలుగా. ఒకటి అలా కాదమ్మా, మొత్తం ఊర్లో 7 స్టోర్లు ఉన్నాయి. రోజుకు 2 గంటలే ఏదో ఓపెన్ చేస్తూ పెడుతున్నారంట వాళ్ళకు. ఆ ఎండిఎల్ బండ్లు ఏదో తిరగటం లేదంట. ఎండియూ బండ్లు ఎంపీడియు గారు ఏమా ఎండియూ బండ్లు తిప్పే కాదా? అసలు ఎక్కడ మండలంలో ఇక్కడన్నా పెట్టి చేపియాలి కదా, ఏడన్నా మరి ఆ బండ్లనే పెట్టుకొని ఏం చేస్తారు? అది పోనీ, అదన్నా కంటిన్యూస్గా ఓపెన్లో పెట్టుకోవాలి కదా. ప్రీమియం బఫర్ వచ్చినాయి సార్, బఫర్ వచ్చిన దానివల్ల వాళ్ళు కొంతమంది ఇవ్వకుండా ఇప్పుడుంటే ఈ స్టోర్లు ఆ స్టోర్లు కలిసి ఒకటే స్టోర్ కాడికి పోతుంటే ఒక రోజు ఎంత పడుతుంది సార్? రోజు ఎంత పడుతుంది? ఎవరైనా పిల్లలను ఎత్తుకొని పోయినా కూడా అసలుకి ఆడోళ్ళు లైన్లో ఉంటే వెనక వెనకే ముందు ముందే అనే పిల్లలు ఉండే వాళ్ళని కూడా దెబ్బేస్తారు వెనక్కి. లేదమ్మా, డిఎస్ఓతో కూడా మాట్లాడాను. అతని ఈ నెలలో 2-3 వచ్చేసి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ తీస్తాంలేమ్మా. ఆయనే సపరేట్గా పర్సనల్గా పంపించేసి చేపిస్తాంలేమ్మా. డిఎస్ఓ గారితో కూడా మాట్లాడాను. వస్తానాయమ్మా, నీళ్ళు వస్తాయి. ఓ ప్రసాదు,